హాయ్ హలో మిత్రులారా, కంట్రీ టాప్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. మీరందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేయండి. ధన్యవాదాలు. సినిమా మూడక్షరాల ఈ మంత్రం ఎన్నో జీవితాల్ని మాయ చేస్తుంది, ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలనే ఆశయాల్ని కల్పిస్తుంది, సంకల్పం ఉన్నవారిని శిఖరాలకు చేరుస్తుంది. ముఖ్యంగా ఎక్కడో పల్లెటూరులో పుట్టి పెరిగిన వారిలో సైతం నటీనటులుగా, సాంకేతిక నిపుణులుగా వెలిగిపోవాలనే సంకల్పం కలుగుతుంది. అయితే ఆ సంకల్పాన్ని నెరవేర్చుకోవాలంటే అందుకు తగిన సహకారం ఉండాలి, సమయం కలిసి రావాలి. సమయం కోసం వేచి చూడకుండా సంకల్పాన్ని నెరవేర్చుకోవాలనే ప్రయాణం మొదలు కావాలి. అలా ప్రయాణాన్ని మొదలుపెట్టిన వారికి సమయం తప్పనిసరిగా కలిసి వస్తుందనే చెప్పాలి. అలా విశాఖపట్నంలో జన్మించిన రాజేష్ బాబు కాస్త సత్యం రాజేష్ అయ్యాడు. 1979 ఏప్రిల్ 12వ తేదీన మణికుమారి రాజేంద్ర ప్రసాద్ దంపతులకు జన్మించిన రాజేష్ MBA చేస్తున్నప్పుడే విప్రోలో పనిచేశాడు. మహేంద్ర సంస్థలో ఉద్యోగిగా తన కెరియర్ని ప్రారంభించాడు రాజేష్. రాజేష్ తండ్రి టెలికాంలో ఉద్యోగిగా పనిచేసి రిటైర్ అయ్యారు. అమ్మ మణికుమారి గారు గృహిణి. అయితే మహేంద్రలో ఉద్యోగిగా ఉన్న రాజేష్ జీవితం హైదరాబాద్కి బదిలీ అవడం ఒక్కసారిగా మారిపోయింది. చిన్నప్పటి నుండే సినిమాల పట్ల, మెగాస్టార్ చిరంజీవి పట్ల అపారమైన అభిమానం గల రాజేష్కి తన కలల్ని నిజం చేసుకునే అపురూపమైన అవకాశం ఆయనను పలకరించింది. దాన్ని రాజేష్ సద్వినియోగం చేసుకున్నాడు. కొందరి జీవితాల్లో కొన్ని అద్భుతాలు జరుగుతాయి. అలాంటి అద్భుతాలే రాజేష్ జీవితంలోనూ జరిగాయి. నిజానికి ఎవరికైనా వారు నటించిన తొలి సినిమా టైటిల్ వారి పేరుకి ముందు చేరుతుంది. అలా రాజేష్ నటించిన తొలి సినిమా సత్యం అని చాలామంది అనుకుంటారు. కానీ ఆయన హైదరాబాద్కు వచ్చిన తర్వాత సినిమాల్లో ప్రయత్నాలు సాగించి జోరుగా హుషారుగా శ్రీరామ్, నీ స్నేహం, నీకే మనసిచ్చాను, సంబరం సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకొని నటించినప్పటికీ అసలు రాజేష్ అనే ఒక నటుడున్నాడనే ఉనికి కూడా ఆయన పొందలేకపోయాడు. ఆ తర్వాత 2003 సుమంత్ హీరోగా నటించిన తొలి సినిమా సత్యం ఆయనకు ఓ వరంగా పరిణమించింది. ఈ సినిమాలో పులిరాజుకు హేడిసి వస్తుందా అన్న డైలాగ్తో రాజేష్ కాస్త సత్యం రాజేష్గా మారిపోయాడు. అంతేకాదు, రాజేష్ని సత్యం రాజేష్గా మార్చడంతో పాటు నంది అవార్డును సైతం సంపాదించి పెట్టింది ఈ సినిమా. అది మొదలు రాజేష్ వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు. ఎందుకంటే ఇక్కడ ఒక విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించవలసిన అవసరం ఉంది. హీరో కావాలని కలలుగని ఇండస్ట్రీకి వచ్చి అనుకున్నది సాధించేవారుంటారు కొందరు, అలాగే హీరోయిన్ కావాలనుకుని కలలుగని తమ కలల్ని నిజం చేసుకునేవారుంటారు మరికొందరు. కానీ నటీనటులు కావాలనుకునే వారికి మాత్రమే లాంగ్ లైఫ్ ఉంటుందనేది సత్యం. అదే సత్యం రాజేష్ జీవితంలో జరిగిన సత్యం. ఆయన నటుడిగా ఎదగాలనుకున్నాడు, నటుడిగా నిరూపించుకోవాలనుకున్నాడు. అదే ఈరోజు ఆయనను నటుడు రాజేష్గా నిలబెట్టింది. ఎందుకంటే ఆయన నటనలోని అన్ని పార్శ్యాలని స్పృశించారు. సత్యం రాజేష్ హీరోనా, కమెడియనా, క్యారెక్టర్ ఆర్టిస్టా అంటే మూడింటికి అవును అనే సమాధానమే వస్తుంది. రాజేష్ హీరోగా, కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించి మెప్పించారు, మెప్పిస్తూనే ఉన్నాడు. అందుకు సాక్ష్యాలుగా ఎన్నో చిత్రాలున్నాయి. నటుడిగా నిరూపించుకోవడమే రాజేష్ లక్ష్యం కావడం అందుకు ప్రత్యక్ష సాక్ష్యం. అయితే ఇక్కడ సందేహం తలెత్తక మానదు. సాధారణంగా కమెడియన్ లేదా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనగానే పొట్ట, విచిత్రమైన శరీరం ఉండడం సహజం. కానీ రాజేష్ శరీరం అలా ఉండదు. అలాగని శరీరం రంగు నలుపైనంత మాత్రాన హీరోగా నటించకూడదని రూలేమీ లేదు. బహుశా అందుకేనేమో సత్యం రాజేష్ హీరోగా, కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా నటించి మెప్పించగలిగాడు. మొదటగా క్షణం సినిమాలో సీరియస్గా నటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు రాజేష్. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నిజానికి ఈ పాత్రలో ముందు సంపత్రాజుని అనుకున్నారు. కానీ అనుకోని పరిస్థితుల్లో ఈ పాత్ర రాజేష్ని వరించింది. బెంగాలీ, బాలీవుడ్ సినిమా రంగాల్లో సైతం రాజేష్కు అభిమానులు ఉండడం నిజంగా గర్వకారణమే. 4 ఫిల్మ్ఫేర్ అవార్డులను సైతం అందుకున్నాడు రాజేష్. ఇక వ్యక్తిగత విషయానికి వస్తే రాజేష్ సతీమణి పేరు పల్లవీరాజు. వీరిద్దరికీ ఒక కూతురు, ఆమె పేరు అనన్య ప్రంజలి. ఇక కెరీర్ పరంగా మాట్లాడుకుంటే సత్యం రాజేష్ రోజు రోజుకు నటుడిగా మరింత విజృంభిస్తున్నాడనే చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం ఎక్కడ చూసినా మా ఊరి పొలిమేర 2 గురించే హాట్ టాపిక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో నగ్నంగా సైతం నటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు రాజేష్. ఈ సినిమాకి ప్రస్తుతం ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అలాగే ఈ సినిమా చివరిలో పొలిమేర 3 కూడా వస్తామంటూ ఒక హింట్ ఇచ్చాడు. ఇది ప్రేక్షకులను మరింతగా ఉర్రూతు లోగిస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే పొలిమేర సినిమా ఒక వాస్తవగాథ ఆధారంగా రూపొందింది. పాడేరు, ఉత్తరాఖండ్,
కేరళ ప్రాంతాల్లో అతి కష్టమైన పరిస్థితుల్లో సైతం ఈ సినిమా షూటింగ్లు పూర్తి చేయడం ఈ సినిమా యూనిట్కి చిత్రంపై ఉన్న నమ్మకానికి తిరుగులేని సాక్ష్యంగా చెప్పవచ్చు. వారి నమ్మకానికి ప్రతిఫలంగా ఈ సినిమా టీజర్ యూట్యూబ్లో 10 లక్షలకు పైగా వ్యూస్ సాధించి జయకేతనాన్ని ఎగురవేసింది. చేతబడి ఆధారంగా రూపొందినప్పటికీ దాన్ని బలపరిచినట్టుగా ఉండకపోవడం వల్లే ఈ సినిమా ప్రేక్షకుల అశేషమైన ఆదరాభిమానాల్ని పొందింది. ఇక ముఖ్యంగా మాట్లాడుకోవలసింది ఈ సినిమా విజయంతో నటుడిగా సత్యం రాజేష్ బాధ్యత మరింతగా పెరిగింది. ఇప్పటికే నటుడిగా అనూహ్యమైన పార్శ్యాల్ని ప్రదర్శిస్తున్న సత్యం రాజేష్ మున్ముందు మరిన్ని విభిన్నమైన పాత్రల్ని పోషిస్తూ మరిన్ని విజయాలు పోషించాలని మన కంట్రీ థాట్ ఛానల్ తరపున మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి అభివందనం. భారత్ మాతాకి జై, జై హింద్. Hi, this is Roja. For more interesting updates, please subscribe Country Thoughts. Hi, nenu mi venu. Mee abhimana hero la biography kosam please subscribe Country Thoughts. Hi friends, nenu mi Rachravi. Friends, meek interesting videos kosam please subscribe Country Thoughts. Hi andi, nenu mi fun bucket Bharat. Please subscribe to Country Thoughts. Hi friends, nenu mi Devanani. Please subscribe Country Thoughts. Please subscribe and share Country Thoughts. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్.